హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరము కార్తీక మాసంలో చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఈ గ్రహణము ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది ఏ ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణ ప్రభావం వలన ఏ ఏ రాసులకు శుభ ఫలితాలు ఉన్నాయి అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరము గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అమావాస్య నాడు సూర్యగ్రహణము పౌర్ణమి నాడు చంద్రగ్రహణము ఏర్పడతాయి చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై నున్న చంద్రుడు కనిపించకుండా ఉండడాన్ని చంద్రగ్రహణం అని అంటారు మనకు ఈ చంద్రగ్రహణం అనేది కార్తీక మాసము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము నవంబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఈ చంద్రగ్రహణం వచ్చేసి ఈ సంవత్సరము రెండవ చంద్రగ్రహణము అలాగే చివరి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము కార్తీక మాసము నవంబర్ ఎనిమిదవ తేదీ మంగళవారము నక్షత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో సంభవించడం వల్ల భరణి నక్షత్రం మేషరాశివారు వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు భారతదేశ కాలమానం ప్రకారం గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే నవంబర్ ఎనిమిదవ తేదీ మంగళవారము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది సాయంత్రము ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయాలనేది ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో మాత్రం ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ గ్రహణ కాలం వచ్చేసి సాయంత్రము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి సాయంత్రము ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది సూర్యుడు అస్తమించిన తర్వాత కొద్దిసేపు మాత్రమే ఈ గ్రహణం అనేది ఉంటుంది గ్రహణ వ్యవధి వచ్చేసి యాభై రెండు నిమిషాలు మాత్రమే ఈ చంద్రగ్రహణము మన భారతదేశంతో పాటు గ్రహణం ఏర్పడే దేశాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా క్యూబా థాయిలాండ్ ఇండోనేషియా సౌత్ కొరియా ఫిలిప్పీన్స్ జపాన్ మెక్సికో చైనా జపాన్ మయన్మార్ భూటాన్ ఇండియన్ ఓషన్ ఆర్కిటిక్ అట్లాంటిక్ మహాసముద్రాలలో ఈ గ్రహణం అనేది ఏర్పడనున్నది ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన కుంభరాశి వృచ్చిక రాశి కర్కాట రాశి మిథున రాశులకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు గ్రహణం ఎక్కడ ఏర్పడినా రేడియేషన్ ప్రభావం మాత్రం భూమి అంతటా ఉంటుంది గ్రహణం ఏర్పడే ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు మాత్రం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణులు గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ సమయంలో వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కిటికీలు తలుపులు మూసివేసి గ్రహణ కిరణాలనేది లోపల పడకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి గ్రహణానికి గంట ముందే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి అంటే ఈ సమయంలో కూరగాయలు పండ్లు లాంటివి తరగడం చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో లోహ వస్తువులకు కూడా దూరంగా ఉండాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వెళ్ళకిలా పడుకొని ఉండాలి అలాగే దైవనామ స్మరణ చేయడం మంచిది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వారికి ఒకవేళ ఆకలిగా అనిపిస్తే కొబ్బరి నీరు జ్యూసెస్ లిక్విడ్ లాంటివి తీసుకోవచ్చు గ్రహణం పూర్తి అయిన తర్వాత గర్భిణీ స్త్రీలే కాకుండా అందరూ కూడా విడుపు స్నానం అనేది తప్పకుండా చేయాలి గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలి గ్రహణ సమయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే కడుపులోని బిడ్డకు తల్లికి మంచిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్